గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు అరుదైన గౌరవం దక్కింది. విశాఖ హైదరాబాద్ మధ్య ప్రయాణికుల భావోద్వేగాలను మోస్తూ తిరిగే ట్రైన్ గోల్డెన్ జూబ్లీ ఇయర్లోకి అడుగుపెట్టింది. ఈ ప్రస్థానానికి గుర్తుగా విశాఖలోని వాల్తేరి డివిజన్ ప్రయాణికులు హ్యాపీ బర్త్డే గోదావరి ఎక్స్ప్రెస్ వేడుకలు చేశారు. నిన్న రాత్రి వైజాగ్ నుంచి ప్రారంభమైన గోదావరి ఎక్స్ప్రెస్ ఇవాళ ఉదయం 6:30 హైదరాబాద్కు చేరుకుంది. ఈ రైడ్తో గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకుంది గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నిన్న సాయంత్రం వైజాగ్లో ట్రైన్ను పూలమాలలతో అలంకరించి పెద్ద కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఏ స్టేషన్లో ఆగినా 50 ఏళ్ల సంబరాలను ఘనంగా జరుపుకుంటూ ముందుకు కదిలింది ట్రైన్. అందంగా అలంకరించిన ట్రైన్ ప్లాట్ఫామ్పై ఆగటమే ఆలస్యం. కేకులు కట్ చేసేశారు ఆయా స్టేషన్స్లోని ఉన్నతాధికారులు. విశాఖ, విజయవాడ, హైదరాబాద్ స్టేషన్స్లో రైల్వే సిబ్బంది కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో రాజధాని హైదరాబాద్కు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలను అనుసంధానం చేయడంలో ఈ రైలుది ప్రధాన భూమిక. ఎందరో ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులను తీసుకువెళ్లింది గోదావరి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ఎక్కితే సమయానికి వెళ్లడమే కాదు, తాము వెళ్లిన పని సక్సెస్ అవుతుందని భావిస్తూ ఉంటారు ప్రయాణికులు. అందుకే ఈ ఎక్స్ప్రెస్ను లక్కీ ట్రైన్గా పిలుస్తూ ఉంటారు. విశాఖ, రాజమండ్రిలో విమాన సర్వీసులు విస్తరించే వరకు VIP ట్రైన్ అంటే తొలుత గోదావరి ఎక్స్ప్రెస్సే గుర్తుకొచ్చేది. ఉత్తరాంధ్ర నుంచి హైదరాబాద్ వరకు గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్తో ఎంతోమందికి విడదీయరాని బంధం ఉంది. 50 ఏళ్ల క్రితం 1974 ఫిబ్రవరి 1 పట్టాలెక్కిన ఈ ట్రైన్ 5 దశాబ్దాలైన వాల్తేర్, హైదరాబాద్ మధ్య నేటికీ తిరుగుతూనే ఉంది. భద్రత, సమయపాలనలో మెరుగైన ట్రాక్ రికార్డ్ ఉండనే ఉంది. ఎప్పుడూ ప్రయాణికులతో కిటకిటలాడే ఈ ట్రైన్లో జర్నీ ఒక ఎమోషన్. అందుకే ట్రావెల్స్, బస్సులు, ఏసీ బస్సులు, విమాన సర్వీసులు పెరిగినా, వందే భారత్ ట్రైన్ పట్టాలెక్కినా గోదావరిలో రద్దీ తగ్గలేదు. ఇప్పటికీ బెర్త్ కోసం వెయిటింగ్ లిస్ట్ తప్పదు.